रंगारेड्डी जिला सेरिलिंगंपल्ली नियोजकवर्गं नुंडि भारतीय जनता पार्टी तरफ चिवरी दशलो बीफाम अंदुकुन्न रवि कुमार यादव भारतीय जनता पार्टी अभ्यर्थि एमएलए अभ्यर्थिगा ఈ రోజు తమ ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీతో జోరల్ కార్యాలయంలో కొండ విశ్వేశ్వర రెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గం అరికపూడి గాంధీ అభివృద్ధి కోసం చెప్పుకుంటున్నాడు కానీ ప్రజలకు 100 బెడ్రూమ్ కూడా ఇవ్వలేకపోయాడని బీఆర్ఎస్ పార్టీ తరఫున 9000 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారంటూ గోపాలు చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదంటూ తెలిపారు. షేర్లింగంపల్లి భారతీయ జనతా పార్టీ తరఫున తాను గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కుట్రలు బయటపెడతానంటూ తెలిపారు. రవాణా ముందు చూడు, రవాణా రవాణా ముందు చూడు, ఇటు చూడు. షేర్లింగంపల్లి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉత్కట్టగా గత 15 రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మరి టికెట్ వస్తుందా రాదా ప్రతి క్షణం కూడా టెన్షన్ తోటి మరి భారతీయ జనతా పార్టీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో మరి నేను విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మా నాన్నగారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు రాఘవేంద్రరావు గారు కానీ మరి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి గారు సవంతి గారు అందరం కూడా కలిసి పనిచేసినాం. మీ అందరికి తెలుసు 7 నెలల నుంచి పాదయాత్ర చేసినాం. మరి ప్రతి గడప తట్టినాం, భారతీయ జనతా పార్టీని ప్రతి ఇంటికి తీసుకెళ్ళినాం. మరి ప్రభుత్వం మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ టీడీపీ నుంచి గెలిచిండు, తర్వాత టీఆర్ఎస్లకు పోయిండు. ప్రజల కోసం నేనేమి చేయలేకపోతున్నా అని చెప్పి అధికార పార్టీలకు పోయిండు. అధికార పార్టీలకు పోయిన తర్వాత కనీసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడలేకపోయినా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఆక్షన్లో 100 కోట్లకి ఒక ఎకరా అమ్ముతున్నాడు. 100 కోట్లకి పేద ప్రభుత్వం కానీ 100 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పని పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కనీసం ఎమ్మెల్యే మరి అసెంబ్లీలో కానీ మరి ముఖ్యమంత్రిని కానీ కలిసిండా అని చెప్పి మీ సభాముఖంగా నేను అడుగుతున్నాను. నా ప్రాంత ప్రజలకి 70,000 అప్లికేషన్లు వస్తే కనీసం 100 డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పేలే కానీ 100 కోట్లకి భూమి అమ్ముతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. మరి ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడ పెడుతారో మీ అందరికి తెలుసు. మరి ఏది అనేది ఇన్నర్ రింగ్ రోడ్ లోపల లేనేలేదు ఆ స్కీమ్. ఆయన నోటికి వచ్చినట్టు చెప్తూనే ఉంటాడు. కనీసము మరి ఇక్కడ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ కొత్తవి కూడా ఏమి ఇప్పలేడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఇక్కడ 10 సంవత్సరాలు అయిన ఆయన ఉండి ఇక్కడ మీ అందరికి తెలుసు కరోనాలో ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది. హాస్పిటళ్ళకు బెడ్లు లేకుండే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక హాస్పిటల్ 7 లక్షల ఓటర్లకి ఒకటే ఒక ఏరియా హాస్పిటల్ కొండాపూర్లో ఉంది. మరి ఆ కొండాపూర్లో మరి నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి మరి వెంటిలేటర్లు కూడా ఎట్లా యూజ్ చేయాలో తెలియని పరిస్థితిలో ఇలా మన ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అట్లుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది మండలికి ఒక హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ అంటే ఇక్కడున్న డివిజన్కి ఒక 100 పడకల హాస్పిటల్ కట్టాలి. కనీసం అది కూడా లేదు, కనీసం ఒక్కసారి నాకు కొట్లాడినా అని అడుగుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ విషయంలో ఒక్క గవర్నమెంట్ స్కూల్ రాలేదు కొత్తగా 2014 తర్వాత. ఒక్క డిగ్రీ కాలేజ్ రాలేదు గతంలోనే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, ఒక మెడికల్ కాలేజ్ రాలేదు. మరి ఏ రకంగా మీరు డెవలప్ చేసిరని చెప్పి మేము అడుగుతున్నాం. రేపు భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో గెలుస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి హయాంలో అన్ని స్కీమ్స్
హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని పదే పదే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. రేపు ఈ ప్రాంతంలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు మేమన్నీ కూడా అది కాదు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు చాలా శ్రమస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ ఉన్నటువంటి చందనగారు మొన్ననే వేముకుంటల మేము తిరిగినాం, ఏది గుట్టలలో గుట్టల మీద ఉన్నాయి, నీళ్లు కూడా లేవు ఆ ప్రాంతంలో, కరెంటు లేదు. అటువంటి మరి పేరుకి హైటెక్ సిటీ ప్రాంతం అంటారు. 9,000 కోట్లు డెవలప్మెంట్ ఏవి కూడా చేయలేదు. ఇవాళ ప్రభుత్వ ఆస్తులు కూడా కాపాడాలన్నటువంటి ఎమ్మెల్యే ఇవాళ శంషి కూడా 57 సర్వే నంబర్ అభిస్పేట్ 77 78 79 80 మరి మియాపూర్ సర్వే నంబర్ 100 ఈ రావు గారు మరి పెద్దలు మాజీ ఎమ్మెల్యే విష్ణుపతి యాదవ్ గారు మాజీ ఆపరేటర్ నవతార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే రవికుమార్ గారు రవికుమార్ యాదవ్ గారు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో 119 నియోజకవర్గాలలో ఏ పార్టీ ఆస్పిరెంట్ చూడు అభ్యర్థి చూడు ఎమ్మెల్యే పని చేయనంత పని చేసింది ఏడాది సంధి గడప గడప బీజేపీ అని ఏడాది సంధి ఒక 100 రోజుల పాదయాత్ర పెట్టుకొని ఒక ఏడాది సంధి 300 ప్రోగ్రాంలు ర్యాలీలు మీటింగ్లు ప్రోగ్రామ్ పెట్టిన అభ్యర్థి ఎంతగానో పనిచేసిన అభ్యర్థి ఒక్కడే ఒక్కడు రవికుమార్ యాదవ్ గారు ఇక్కడ. ఆయన తను పార్టీ కొత్త కనుక కొన్ని లేట్ అయింది ఆయనకు బీఫామ్ ఇచ్చుట్ల. ఇంత పనిచేసిన క్యాండిడేట్ ఇక్కడ రాకుండా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు పేరు మార్చిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల ప్రార్థనలు పూజలు యాగాలు అన్నీ వృధా అయినాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒక పూజిస్తున్నారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రవి యాదవ్ రావద్దు ఇంకెవరికో రావాలని. కానీ మా పార్టీ పెద్దలు గమనించిండ్రు, ఈయన చేసిన పని గమనించిండ్రు. రవికుమార్ యాదవే ఏడాది సన్ని ఇంతగానే పనిచేసిండ్రు. అదే కాక సంఖ్యలల్లో కూడా చూసిండ్రు. గడప గడప బీజేపీ అని అదొక పొలిటికల్ ప్రోగ్రామ్ తిరిగిండ్రు, ప్రతి ఇంటికి తిరిగిండ్రు. అదే కాక మళ్ళోసారి ఇంటింటికి తిరిగి ఓటర్ వెరిఫికేషన్ కొరకు తిరిగిండ్రు. ఓటర్ వెరిఫికేషన్ కొరకు తిరిగినప్పుడు ఇక్కడ ఒకటే జాగల 2 లక్షల పేర్లతో సహా 2 లక్షల నకిలీ ఓటర్లు వెళ్ళింది. ఎప్పుడు ఇప్పుడు కాదు, 6 నెలల ముందు అప్పటి సంధి ఎలక్షన్ కమిషన్కు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆ 2 లక్షలలో ఇప్పుడు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ 30,000 కరెక్టే కానీ 170,000 నకిలీ ఓటర్లు ఉన్నాయని తెలిసింది. అంటే ఈయన పనిచేసిన విధానము ఎంతగానో పనిచేసింది తెలుస్తుంది. అదే కాక 45,000 ఓటర్లు కొత్త ఓటర్లను నమోదు చేసిన వ్యక్తి రవికుమార్ యాదవ్. చాలా సంతోషము.